ಯಾಕುಂದೇಂದು ತುಷಾರಹಾರಧವಳಾ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರಾನ್ವಿತಾ ಯಾ ವೀಣಾವರದಂಡಮಂಡಿತಕರಾ ಯಾ ಶ್ವೇತಪದ್ಮಾಸನಾ ಯಾ ಬ್ರಹ್ಮಾಚ್ಯುತಶಂಕರ ಪ್ರಭೃತಿಭಿಃ ದೇವೈ ಸದಾ ಪೂಜಿತಾ ಸಾಮಾಂ ಪಾತು ಸರಸ್ವತೀ ಭಗವತೀ ನಿಶೇಷಜಾಢ್ಯಾಪಃ. ఈ దేశంలో అనంతకాలంగా కొనసాగుతూ వస్తున్న సనాతన ధర్మం చెప్తున్న ప్రకారం దైవీభావం అమూర్తమైనది. సనాతన ధర్మం చెప్తున్న ప్రకారం దేవీదేవతలు నిరాకార నిరంజనులు. ఇది నిస్సందేహమైనప్పుడు నామరూపాలు లేని ఒక వస్తువును, ఒక గుణాన్ని ఊహించడం, భావన చేయడం సామాన్యుడికి అసాధ్యమైన అంశం. ఒక వస్తువును చూసినప్పుడు, దాని రూపాన్ని ఆవాహన చేసినప్పుడు, ఒక గుణం అనుభవంలోకి వచ్చినప్పుడో కానీ సామాన్యుడైన వాడికి దానిపై ఏకాగ్రత కుదరదు. ఒక అవ్యక్తమైన వస్తువుకు లేక గుణానికి లేక శక్తికి నామరూపాలు కల్పించుకొని దాన్ని భావించినప్పుడు మాత్రమే దానిపై ఏకాగ్రత కుదరడం సాధ్యపడుతుంది. ఈ భావన, ఈ అనుభూతి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు నామరహితమైన, రూపరహితమైన ఆ వస్తువు సాక్షాత్కరిస్తుంది. ఆ వస్తువును, ఆ రూపాన్ని, గుణాన్ని సాధించేందుకు ఉపాసన ఒక మార్గం. భారతీయ హిందూ సాంప్రదాయం చెప్తున్న పురాణ గాథలు, దేవీతత్వం అంతా ఈ నిర్గుణోపాసనను ఆధారం చేసుకున్నది. ఒక శ్లోకాన్ని తీసుకున్నా, ఒక కథను పరికించినా, ఒక భక్తి క్షేత్రాన్ని సందర్శించినా, అన్నింటా కనిపించేది ఒకటి, దాని వెనుక దాగి ఉన్న రహస్య కథనం మరొకటి ఉంటుంది. అందులోని పరమార్థం ప్రజలకు, ప్రజాక్షేమానికి సంబంధించి అనుబంధించి ఉంటుంది. ప్రపంచంలోని సమస్తమైన సారస్వత సంపదే సరస్వతి. సరస్వతి అంటే వాక్కు. ఆమె చాలా స్వచ్ఛమైంది. వీణా వరదండం చేతపట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది. తెల్లని తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. హంసవాహనంపై ఉంటుంది. ఇదంతా సరస్వతీదేవికి ఒక యోగ్యమైన మూర్తి కల్పన. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? భావ ప్రకటనా శక్తికి సరస్వతి సంకేతం. మరి ఈ సరస్వతి హంసపై ఉండడం ఏమిటి? వీణను చేతిలో పట్టుకోవడం ఏమిటి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మనం పలికే ప్రతి శబ్దం, దాని ధ్వని ఉచ్చారణల వెనుక ఉన్న పరమార్థమే ఈ వీణా వరదండ మండితకరం అన్న పదంలో నిక్షిప్తమై ఉంది. మనిషి పుట్టినప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. మన నోటి వెంట మాట బయటకు ఎలా వస్తుంది అన్న దానిపై భాషా శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు అనేకం చేశారు. మాట అనేది మన నాభిస్థానం వద్ద మొదట ఉద్భవిస్తుందనేది భాషా శాస్త్రవేత్తల నిరూపణ. వైజ్ఞానికంగా కూడా రుజువైన వాస్తవం ఇది. నాభిస్థానంలో జన్మించిన శబ్దం వెన్నుపూస ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రయాణించి కంఠం చేరుకొని అటు నుంచి ముఖత అభివ్యక్తమవుతుంది. మనం రోజూ పీలుస్తున్న ప్రాణవాయువుకు, శబ్దానికి ఉన్న సంబంధం ఇక్కడ బయటపడుతుంది. వీణలోని నాభి వద్ద తీగ మీటితే అక్కడ పుట్టిన శబ్దం తీగల మెట్ల మీదుగా ప్రయాణం చేసి ముఖం నుంచి పలుకుతుంది. ఇక్కడ తీగల మెట్లే వెన్నుపూస. వెన్నుపూసలో ఎముకల నిర్మాణం అచ్చంగా వీణలోని తీగల మెట్లను పోలి ఉంటుంది. అందులోని ఎముకల సంఖ్యకు ఇందులోని తీగల మెట్ల సంఖ్య కూడా దాదాపుగా సరిపోతుంది. మన శరీర ధర్మానికి సరిగ్గా సరిపోయే కల్పన ఇది. అంటే సరస్వతి మనలోనే ఉన్నదన్నమాట. అంతేకాదు, వీణావాదన మన వీణులకు సోకినప్పుడు శరీరం ఎంత ఆహ్లాదాన్ని పొందుతుందో, శబ్దం ఉచ్చారణ వల్ల కూడా శరీరానికి ఉల్లాసం కలుగుతుంది. అందుకే శబ్దాలను స్పష్టంగా ఉచ్చరించాలని సూచించేది. నాభి నుంచి ప్రయాణించే శబ్దం కంఠం వరకు, ఆ తరువాత ముఖంలోని అనేక అవయవాలను స్పృశిస్తూ వస్తుంది. ఊపిరితిత్తులు, గొంతులో కండరాలు, నాలుక, దంతాలు, పెదవులు, ముఖంలోని కండరాలు, ఇలా శరీరంలోని అన్ని అవయవాలను కదిలించి కానీ శబ్దం బయటకు రాదు.
ఈ కండరాలకు తగిలిన తరువాత కాని శబ్దానికి అక్షరాకృతి రాదు. భాషను విస్పష్టంగా పలుకుతున్న కొద్దీ దాని ప్రభావం ఆయుర్దాయం మీద కూడా తీవ్రంగా ఉంటుంది. ఊపిరితిత్తులకు ప్రాణవాయువుతో పాటు శబ్దము ఆధారమే. ప్రాణాయామానికి మూలాధారమైన ప్రణవనాదానికి ఉన్న పరమ ప్రయోజనం ఇదే. ప్రాణానికి ఊపిరితిత్తులకు బలాన్ని శక్తిని సమకూర్చే అక్షరం ఓంకారం. ఈరోజు ప్రపంచమంతా ప్రాణాయామం వెంట పడుతుందంటే, వెంపర్లాడుతుందంటే కారణం ఈ ఓంకారమే. మన ధర్మం మనకు ఏనాడో దీని గురించి చెప్పుకుంటూ వస్తుంది. అంతేకాదు, సరస్వతి బ్రహ్మలోకంలో ఉంటుంది. అక్కడ బ్రహ్మ సరస్సు ఉందన్నది మరో భావన. ఈ సరస్సును ఆశ్రయించే సరస్వతి నదీ రూపంలో ప్రవహిస్తున్నది. బ్రహ్మలోకమంటే ఏమిటి? బ్రహ్మ శబ్దానికి అర్థాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ బ్రహ్మ పదార్థం అనే అందరికీ సామాన్యంగా తెలిసిన మాట ఒకటుంది. ఎవరికి అంతు పట్టనది బ్రహ్మ పదార్థం అన్నది వాడుక. అంటే అనంతమైన చైతన్య స్థానం ఇది. ఇదే చైతన్యం ఒక లోకం నుంచి మరో లోకానికి విస్తరిస్తూ వస్తుంది. ఈ చైతన్యం పేరే సరస్వతి. సరస్వతిని ప్రవాహ రూపంగా అభివర్ణించడానికి మరో కారణం కూడా ఉంది. నదిలో ప్రవహించే నీరు ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. పాత నీరు సముద్రంలో విలీనమవుతుంటే కొత్త నీరు చేరి నదిని నిత్య నూతనంగా ఉంచుతుంది. అదే విధంగా ప్రజలు వాడే భాష ఎప్పటికప్పుడు కొత్త సుభగులను సంతరించుకుంటూ పరిణామక్రమంగా ఎదుగుతూ ముందుకు సాగుతుంది. కాల ప్రవాహంలో ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని శబ్దాలను భాష వదిలేస్తుంది, మరికొన్ని కొత్త శబ్దాలను జత చేసుకుంటూ పురోగమిస్తుంది. ఒకరి అంగీకార అనంగీకారాలతో భాషకు నిమిత్తం లేదు. ఈ పరిణామమే భాషలో మార్పునకు కారణమవుతుంది. భాషకు ఈ మార్పు ఒక సరికొత్త అలంకారం లాంటిది. 1000 ఏళ్లుగా తెలుగు భాషలో, భావనలో, భావుకతలో, అభివ్యక్తిలో వచ్చిన మార్పులు అనేకం. ప్రాజ్ఞన్నయ్య కాలం నాటి భాషకు, ఇప్పుడు మనం వాడుతున్న భాషకు మధ్య ఉన్న అంతరం అనంతం. మార్పులకు లోను కాకుండా ఏ భాష మనజాలదన్నది నిర్వివాదం. భాష జీవనది కాబట్టే సరస్వతిని ప్రవాహమూర్తి అని పిలిచేది. ఇక హంసవాహనం ఎందుకంటే హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. విజ్ఞానం మంచిని చెడును వేరు చేసి చూపి విఘ్నతను పెంచుతుంది. ఈ విఘ్నతను మూర్తిమంతమే సరస్వతి. ఒక్క మాటలో చెప్పాలంటే స్పష్టమైన శబ్దం, అనుభవం, పండిన విజ్ఞానం, ధర్మ సహితమైన భావనాత్మకత, ఈ మూడు కలిస్తేనే సరస్వతి. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే.